నమస్కారం, CMTV న్యూస్ కి స్వాగతం. స్వరం మీది సమరం మాది. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మారటం లేదని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల స్వామి అన్నారు. వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలో పసుపు చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామ పంచాయతీ భవనముకు వెంటనే వైసీపీ పార్టీ రంగులు తొలగించాలని గ్రామస్తులు దేశం నాయకులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1800 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పార్టీ రంగుల కొరకు ఎందుకు ఖర్చు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుబాబుల రైతుల కోసం పాదయాత్రలు చేసి సన్మానాలు శాలువులు కప్పించుకున్న అధికార పార్టీ నాయకులు ఎక్కడని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక గత సంవత్సరం ఈ సంవత్సరం పంట నష్టాలు రైతుల ఖాతాలకు జమ కాగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇళ్లను కట్టి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లకు రంగులు వేయటం చేతగాని రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ కార్యాలయానికి పార్టీ రంగులను ఎలా వేశారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తీసివేయాలని న్యాయస్థానాల ఉత్తర్వులు సైతం లెక్క చేయని ప్రభుత్వం ఇప్పటికైనా పార్టీ రంగులను తీసివేయని ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే రంగులు తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. పసుపు చైతన్యంలో భాగంగా మరి గూడెం మాధవరంలో ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ పంచాయతీ బిల్డింగ్స్ కానీ సచివాలయాలకు కానీ పార్టీ రంగులు వేయటం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1800 కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటికి కూడా వైసీపీ పార్టీ రంగులు వేయటం జరిగిందండి. మరి మొన్న కోర్టు కూడా మరి మొట్టికాయలు వేయటం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయొద్దు, వెంటనే తీసేయండి అని చెప్పినా కూడా కోర్టు ధిక్కరణ చేసి ఈరోజు ఉదాహరణకి మన గూడెం మాధవరం గ్రామంలో చూస్తే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఇంకా ఇక్కడ మరి వాళ్ళు పార్టీ రంగులు తీయలేదు. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఓ పక్కన వేలాది ఇళ్ళు మరి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కట్టి రెడీగా ఉన్నాయండి. వాటికి రంగులేస్తే చాలు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు పేదవాళ్ళు, కానీ అలాంటివి మాత్రం విస్మరిస్తారు. ఇలాంటి పనికిమాలిన పనులు మాత్రం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1800 కోట్లు మరి ప్రభుత్వ ధనాన్ని మరి చాలా వృధాగా చేయడం జరిగింది. అదే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మరి ప్రభుత్వం దృష్టి సారిస్తే చాలా మరి బాగుంటుందని మేము ప్రభుత్వానికి మేము ఒక సలహా ఇస్తున్నాం. ఒక పక్క రైతాంగ కష్టాలు చూడండి, అకాల వర్షాలు వరదల కారణంగా ఏ విధంగా నష్టపోయారు. ఒక్క పంటకు చెందిన రైతు కాదండి, ప్రతి పంట కూడా చేతికొచ్చే సమయానికి నష్టపోయారు. సుబాబులు కానీ, పత్తి కానీ, పెసరు కానీ, మినుము కానీ, మిరప కానీ, ఈరోజు ఒక పంట చూపించండి మేము ఆదుకున్నట్లు. మరి గత సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగితే ఇంతవరకు పంట నష్టం ఏమలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దురదృష్టం కొద్ది రైతులు చాలా నష్టపోయారు. తప్పకుండా అటువంటి వాటి మీద దృష్టి సారించండి. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు ఇంతవరకు కూడా సరిగ్గా జరగట్లేదు. ఏదన్నా తూతూ మంత్రంగా జరిగితే మాత్రం అది కూడా అక్కడ పార్టీ ఫీలింగ్ తీసుకొస్తున్నారండి. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు, కానీ మరి తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులందరూ కూడా ఇంకా స్టాక్లు అలానే ఉన్నాయి, కొనుగోలు జరగలేదు. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగలేదు. సుబాబుల రైతుల కష్టాలు చూడండి, టన్నుకి 1000 రూపాయలు కూడా మిగలట్లేదని ఏడుస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లోనే లేరని వాళ్ళు ఆపోతున్నారు. అదేవిధంగా మేము 3000-4000 టన్నుకి ఇచ్చే సమయంలో ఇక్కడ పాదయాత్రలు చేసి మరి రైతాంగాన్ని మేము ఆదుకుంటామని చెప్పి ఆ రోజు 5000 టన్నుకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి రాగానే మరి సుబాబుల రైతుల కష్టాలు వినే సమయం కూడా వాళ్ళకి లేదు. ఒక కమిటీ కూడా కమిటీలు వేసుకున్నారు, మరి అసెంబ్లీ కమిటీ, మరి ఈరోజు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. కాబట్టి ఇటువంటి మెయిన్ సమస్యల మీద దృష్టి పెట్టండి, కానీ అనవసరంగా ప్రజల ధనం ఈ విధంగా రంగులకి వాడటం పూర్తిగా మేము ఖండిస్తూ మరొకసారి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం, వెంటనే ఈ రంగులన్నీ తీసేసి మరి ఏదైతే కోర్టు ఆదేశించిందో తప్పకుండా పాటించాలని డిమాండ్ చేస్తాం. నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బ్యాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ. మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ. ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660011412,
9553986888.